गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, जय हिंद, जय तेलंगाना। जय तेलंगाना, जय तेलंगाना। గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని ఇతర పెద్దల్ని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది కళాశాలలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। డిఆర్ఎఫ్ పోలీస్ ఫోర్స్ సిటీ కాలేజ్ ఖైరతాబాద్ కాలేజ్ ఎన్సీసీ అంగన్వాడీ టీచర్స్ ఇందిరా ప్రియదర్శిని డాక్టర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆలియా బీజేఆర్ కాలేజ్ బీజేఆర్ డిగ్రీ కాలేజ్ ఆలియా మహబూబియా గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఇంకా అనేక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ విభాగాల ఉద్యోగులు సిబ్బంది పెద్దలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు। హలో, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, వందే వందే వందే। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెలో మూల మూలలో గ్రామాల్లో పట్టణాల్లో నగరంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దేశభక్తి ప్రపూరితుల్ని చేసేందుకు భారత మాత ఆశీస్సులు అందుకునేందుకు మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది విద్యార్థిని విద్యార్థుల్ని బాలబాలికల్ని తల్లుల్ని చెల్లెల్ని ప్రజల్ని పౌరుల్ని కలుపుతూ పెద్దలు గౌరవనీయులు కేశవరావు గారు వారి సందేశాన్ని అందజేస్తారు। ఈ వజ్రోత్సవ కమిటీకి వారు సారథ్యం వహిస్తున్నారు ఆనరబుల్ కేశవరావు సార్। ఇక్కడ విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను। స్వాతంత్ర దినోత్సవం మేము ఉత్సవం గత 10 దినాలుగా చేస్తా ఉన్నాం, ఇంకా ఈ దినాలు 22వ తారీఖు వరకు జరుగుతుంది। ఇది ఒక ప్రోగ్రాంలో భాగంగా ముఖ్యమైన భాగం అందరూ గాతి గీతాన్ని ఆలపించడం కలిసి ఇక్కడనే కాదు ప్రతి డిస్టిక్లో వల్ల ప్రతి సెంటర్లో ఇది జరుగుతూ ఉంది। దీనివల్ల మీలో ఉన్న భక్తి దేశభక్తి భావన కనపడతా ఉంది కాబట్టి మీ అందరికీ ఇంకొకసారి దాన్ని మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను। జయ హింద్। అది మీరు చెప్పేసి ఇంకా మీకు తెలుసు ఇంకా మా చేపట్టే కార్యక్రమాలు 17 నుంచి రంగోలీ అనేసి ముగ్గులు వేయాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఆ తిరుగానే జానపద గీతాలు అది ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, రవీంద్ర భారతిలో ముషారా కవి సమ్మేళనం చేస్తూ ఉన్నాం, మరి 19వ తారీఖుకి ప్రతి విలేజ్ లోపల మీటింగ్లు చేసుకొని వీటి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం। దేని గురించి మన స్వాతంత్రోద్యమం గురించి 22కి ముఖ్యంగా 22 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 22వ తారీఖుకి ముగింపు తేదీ లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద ర్యాలీ జరగబోతుంది, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, శంకర్ మాధవన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఉండొచ్చు, దేశంలో ఒక అతి గొప్ప
మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒకడు శంకర్ మాధవ్, ఆయనది మ్యూజికల్ నైట్ ఉంటుంది. దాని తప్ప దాంట్లోనే దీపికా రెడ్డి గారి డాన్సు ఖవ్వాలి ఉంటుంది. నా ముస్లిం సోదరుల గురించి ఖవ్వాలి పెట్టాము. వార్సీ బ్రదర్స్తోని ఖవ్వాలి ప్రోగ్రాం కూడా ఉంటుంది. కొన్ని నృత్యాలు ఉంటాయి, పాటలు పాడాలు ఉంటాయి. అది చాలా మంచి సంస్కృత కార్యక్రమం. ఒక అర్ధ గంట గంట చేసుకొని మళ్ళీ గంట మనము మ్యూజికల్ నైట్ పెట్టుకుందాము. శంకర్ మాధవంది ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన సందేశం ఇస్తారు. అది నిజమైన సందేశంగా ఉంటుంది, చాలా ముఖ్యమైన సందేశం ఉంటుంది. కాబట్టి మీరందరూ రావాలని కోరుకుంటా ఉన్నాను. 22వ తారీఖుకి లాల్ బహదూర్ స్టేడియంలో మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. గౌరవనీయులు, ఈ ఉత్సవ కమిటీ